మీ నియోజకవర్గం కావల్ నియోజకవర్గంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టండి ఇప్పటివరకు మీరు అంటే నేను లెక్క పెట్టలేదు కానీ చాలా పనులు అయితే చేశాను 150 కోట్ల అయినాయా అంటే లెక్క పెట్టలేదు కానీ చాలా పనులు అయితే చేశాను నాకు తెలిసి ఒక 100 కోట్లకు పైచిలుక అయినాయి అని చెప్పేసి విన్నా వాస్తవమేనా అంటే చాలా స్కూల్స్ డెవలప్ చేశారు ఎందుకు అంటే నేను 4th క్లాస్ చదువుకుంటా నేను 4th క్లాస్ 4th క్లాస్ చదువుకున్నా నేను 4th క్లాస్ చదువుకొనే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించారు నేను నిర్మించాను నేను అయితే నేను చదువుకునే రోజుల్లో నాకు రాసుకోవడానికి పలక్కోలేదు ఓకే పొలం వెళ్తే ఎల్తా ఇసుకలో ఈ రాసుకొని వెళ్ళి కొన్ని రోజులు ఎండాకాలంలో వచ్చిన తర్వాత పంటలు వచ్చినప్పుడు మా నాన్న పలక తీస్తే చదువుకొని అలాంటి పరిస్థితుల్లో చాలా కఠోరమైన పేదరికం అనుభవించాం సో అందువల్ల స్కూల్లో నేను చదువుకున్నప్పుడు గుడిసె ఉండేది స్కూల్ తాటాకులతోటి ఒక గుడిసె ఉండేది ఆ చెట్టు కింద అక్కడ చెప్పేవాళ్ళు మా పల్లెటూరులో ఓకే కాబట్టి ఇప్పుడు స్కూల్స్ కూడా ఉన్నాయి వాళ్ళ టాయిలెట్స్ లేవు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు గవర్నమెంట్ స్కూల్స్లో అలాంటివన్నీ నేను టాయిలెట్స్ కట్టించడం వాళ్ళకి మంచి కంప్యూటర్స్ తీసివ్వడం అట్లా చాలా స్కూల్స్ ఒక్కొక్క స్కూల్కి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాను డెవలప్ చేశాను తర్వాత మేము అప్పుడు మా పల్లెటూరులో దీపం గ్యాస్ నుండి ఉండే అక్కడ కిరోసిన్ అంటారు మనం గ్యాస్ నుండి అంటాం కిరోసిన్ బుడ్డిలు పెట్టి దీపం వెలిగించేవాళ్ళు రాత్రి 9 తర్వాత చదువుకున్నా కానీ లేకపోతే ఒకసేపు మెలుకుతూ ఉన్నా కానీ అరే దీపం ఆరిపోయిన తర్వాత తొందరగా రేపటికి ఉండదురా సమూరు అనేవాళ్ళు ఆపేసేవాళ్ళు బయటకు వచ్చి ఈది లైట్ల కింద ఉంటే 60 క్యాండిల్ బల్పు ఇలా ఎలగట్టేవాళ్ళు అది గాలి కొట్టుకొని పగిలిపోయేది చిమ్మ చీకటి ఉండేది తిరగడానికి ఆడుకోవడానికి కూడా ఏమి ఉండేది చిన్నతనంలో అలాంటి కష్టాలు చాలా చూశాను నేను ఓకే అందుకని నేను ప్రతి గ్రామంలో హైమాక్స్ లైట్ ఒక్కొక్క లైటు 150,000 కొన్ని 100 లైట్లు వేపించా అట్లా మొత్తం నియోజకవర్గం అంతా కొన్ని 100 దాదాపు ఒక 15 కోట్లు ఖర్చు పెట్టుంటా లైట్లకే లైట్లకే 15 కోట్లు ఖర్చు పెట్టుంటా అబ్బా ఎందుకంటే నేను చిన్నప్పుడు అనుభవించినవన్నీ ఇప్పుడున్న తరానికి అందొద్దు బాధ కలగొద్దు కలగొద్దు అనేది చేస్తా ఉన్నా రైట్ ఎవరు సంపాదించుకున్న ఎంత బిజినెస్ చేసినా అంటే మీ తరాలకు అందాలని చెప్పేసి అంటే మీ కొడుకులకు దాని మనవళ్ళకు పోగు చేసుకుంటున్నా మీరు ప్రజాసేవ చేయడానికి కారణం ఏంది ఊపిరి పోసుకోగానే బంధాలు ఏర్పడతాయి ఊపిరి పోగానే జ్ఞాపకాలు మిగిలిపోతాయి ధనము దేహము రెండూ శాశ్వతం కాదు మనం చేసే అటువంటి మంచి పనులు శాశ్వతమైనవి మనిషికి మరణం ఉంటుంది కానీ మంచితనానికి మరణం లేదు మీలో మంచి రైటర్ ఉన్నారు సార్ రైటర్ ఏం కాదు రైటర్ ఏం అంటే జీవితంలో నేర్చుకున్నాయి అంతే నుంచి రైటర్ నేను పెద్ద చదువుకోలేదు నేను చదువుకుని పోతులేసే కదా కానీ పెద్ద పెద్ద మాటలు అంటే అనుభవంతో వచ్చిన మాటలు ఉంటాయి అనుభవం నేర్పించింది చిన్నప్పటి నుంచి పడినటువంటి కష్టాలు సుఖాలు జీవితంలో ఇవన్నీ పడ్డే అనుభవం నేర్పించింది అనుభవంతో నేర్చుకున్న మాటలే అంటారు ఇవన్నీ కూడా అంతే కదా అనుభవంతో వచ్చినాయి కదా అంటే ఇవన్నీ శాశ్వతమైనవి కాదు మీరు ఒక మంచి రైటర్ మంచి పుస్తకం కూడా ఒకటి రాస్తున్నారు అని చెప్పేసి మేము విన్నాం నిజమైనది అంటే జీవితంలో అనుభవాలు ఇప్పుడు మీతో మాట్లాడాను కొన్ని మంచి మాటలు నచ్చాయి లేకపోతే ఎక్కడో చదువుకున్నావు అన్నీ రాసి ఒక దగ్గర ఒక బుక్ తయారు చేసి సమాజానికి ఇస్తాను సమాజానికి ఓకే మీ జీవిత గమ్యం ఏంది సార్ జీవిత గమ్యం అంటే అంటే నేను పలానా ఇప్పుడు ఎమ్మెల్యే కావాలా లేకపోతే మంత్రి కావాలా లేకపోతే మినిస్టర్ కావాలా లేకపోతే సీఎం కావాలా ప్రధానమంత్రి కావాలా ఇట్లా పొలిటికల్గా ఏమన్నా ఎజెండాస్ ఉన్నాయా మీకు అసలు నాకు పదవులు ఇవన్నీ కాదు నా గమ్యం నా ఒకటే నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో ఒక మంచి వాతావరణాన్ని తీసుకురావాలి మంచి వాతావరణం అంటే ఏంటి అని అంటే నా గమ్యం అడిగారు కాబట్టి చెప్తున్నా ఓకే నేను ప్రస్తుతానికి నేను ఇప్పుడు ఈరోజు ఉన్న పరిస్థితుల్లో నేను రాష్ట్రాన్ని అంతా బాగు చేస్తాను లేకపోతే దేశాన్ని అంతా బాగు చేస్తాను అంత చేయలేకపోవచ్చు చేయకపో కాబట్టి గమ్యం అంటే మా నియోజకవర్గం వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ అంటే గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు ఉన్న స్కూల్స్ కూడా అన్నీ ఉన్నాయి ఆ స్కూల్స్ అన్నిటినీ రీమోడిఫికేషన్ చేసి అదే టీచర్స్ వచ్చి ఫ్రీగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం ఒకటి రెండోది సమిష్టి వ్యవసాయం చేపించి యువత చాలామంది ఎంబీఏలు చేసిన వాళ్ళు డిగ్రీలు చేసి చదువుకున్న వాళ్ళు చాలామంది ఉద్యోగాలు లేక తిరుగుతూ ఉన్నారు వీళ్ళు అందరికీ కూడా సమిష్టి వ్యవసాయం వాణిజ్య పంటలు పండించి ఎక్స్పోర్ట్ చేసేటువంటి పంటలు పండించి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించి సొసైటీలు ఫామ్ చేసి వాళ్ళకి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునేలాగా తయారు చేయాలనేది ఒకటి మూడోది ప్రతి మండలంలో
వైద్యం కార్పొరేట్ లెవెల్ హాస్పిటల్ మనం ఎమ్మటే హార్ట్ అటాక్ వచ్చింది ఎక్కడ జిల్లా హాస్పిటల్ దాకా వెళ్ళే కానీ ఆ మండలంలోనే హెడ్ క్వార్టర్లో ఒక మంచి వైద్యశాల ఈ చేయాలనేది నా ప్రస్తుతానికి ఉన్న గోల్. ఇప్పుడున్నటువంటి మీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆల్రెడీ మిమ్మల్ని ప్రత్యర్థిగా డిక్లేర్ చేసుకున్నారు, మీరు ఆయన వ్యూహాన్ని మీ వ్యూహంతో ఏ విధంగా ఛేదించబోతున్నారు? ఆయన గురించి పెద్ద వ్యూహం వేసి ఆయన ఛేదించాల్సినంత గొప్ప వ్యక్తి ఏం కాదు ఆయన్ని. ఆయన ప్రజలు తరిమి కొట్టడానికి రెడీలో ఉన్నారు. ఆయన ప్రజలు తరిమి కొట్టడానికి రెడీలో ఉన్నారు. ఆయన పెద్ద వ్యూహం వేసి ఓడించి అంత ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. కానీ నేను ఊరికి నిలబడితే ఓడిపోతాడు అతను. పార్టీతో సంబంధం లేకుండా నిలబడితే ఓడిపోతాడు అతను. కానీ ఏదో ఒక పార్టీ తరపు నుంచి నిలబడాలి. బట్ వ్యక్తిగతంగా చెప్పి ఏదో ఒకటి కాదు, మీ మనసులో ఏ పార్టీ ఉందో చెప్పగలుగుతారా? అంటే 100% టీడీపీ నుంచే నేను ఆహ్వానిస్తే ఖచ్చితంగా టీడీపీ నుంచి చేస్తాను. లేకపోయినా టీడీపీకి మద్దతుగా ఉండి నేను పనిచేస్తాను. దానికి మొత్తానికి మీ ఎమ్మెల్యే గారిని ఓడగొడతా అని చెప్పేసి మీరు డిసైడ్ అయిపోయినారా? 100%. ఓకే. అండ్ అంటే మీరు ఒక బిజినెస్ మ్యాన్ అయ్యండి, ప్రజా సేవలోకి దిగి అక్కడ ఉన్నటువంటి అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాం, కాన్స్టెన్సీని కూడా పూర్తి స్థాయిలో 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తూ కూడా డెవలప్మెంట్ చేసినందుకు విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కంటెస్టింగ్. థ్యాంక్ యూ సార్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే నేను ప్రతి మనిషి మంచి మనిషే అని చెప్తాను. నేను ప్రతి మనిషిని, చెడ్డ మనిషి భూమి మీద ఎవరు లేరు. నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఒక గొప్ప మహానాయకుడు. ఆయన నారా లోకేష్. ఆయన కూడా చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఫారెన్లో చదువుకొని ఆయన ఇక్కడ వచ్చి పల్లెటూరులో గ్రామాల్లో రోడ్ల మీద పడుకొని ఎంత కష్ట నష్టాలు కూర్చుకొని తిరిగి పనిచేస్తున్నారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఎన్టీ రామారావు. ఆయన అసలు యుగ పురుషుడు. ఆయన అసలు గొప్ప వ్యక్తి. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన కూడా చాలా మంచి పనులు చేశారు. నేను అదే చెప్తున్నా కదా, ఒక మాటలో చెప్పాలంటే నేను ఎవరిని చెడు అని చెప్పను. ప్రతి మనిషి గొప్ప వ్యక్తి. అంటే ఇందులో మీకు ఒక లాస్ట్గా ఒక చెప్పాలి, ఎప్పుడు ఏ మనిషిని కూడా మనం తప్పుగా చూడకూడదు. ప్రతి మనిషిలో గొప్ప లక్షణాలు ఉంటాయి, ప్రతి ఒక్కరిలో. కాబట్టి నేను మీరు ఎంతమంది గురించి అడిగినా మంచి అని చెప్తా. ఎందుకు చెప్తానంటే నేను ఎలా ఉంటానంటే ఒక గేదెకి కొమ్ములు అడ్డదొడ్డంగా ఉంటాయి. అది వెళ్తూ వెళ్తూ ఎక్కడో గోడ పొడుస్తుంది, ఎక్కడో బురదలో బుల్లాడిద్ది, ఎక్కడెక్కడ ఏమో చేస్తుంది. కానీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని పొదుగు గడిగి పాలు పిండితే చిక్కటి తెల్లటి పాలు ఇస్తుంది. తాగి హ్యాపీగా ఉండాలి. అలా ప్రతి మనిషిలో నుంచి చాలా మంచి లక్షణాలు ఉంటాయి, వాటిని తీసుకోవాలి మనం. చెడుని మనం వదిలేసేయాలి. కానీ నేను ఆ ధోరణిలో ఎంతమంది పేర్లు చెప్పినా కూడా వ్యక్తిగతంగా మీరు మంచోళ్ళే అని అంటారు. అంతే. అంటే నడి కూడా వృధా అని అంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఫైనల్గా పసుపులేటి సుధాకర్ గారి పేరు. అంటే నా గురించి అందరు వేరే వాళ్ళు చెప్పాలి, నా గురించి నేను చెప్పకూడదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.